అది హెచ్చరిక లేకుండా వచ్చేసింది. కార్ చిచ్చులా వ్యాపించేసింది. కానీ ఈ రోజు వరకు దాని మూలం ఏంటన్నది మిస్టరీగానే ఉంది. ఈ 2019 నోవెల్ కరోనా వైరస్ చాలా అసాధారణమైనది, ఎందుకంటే అది మన మధ్య, వ్యక్తుల మధ్య చాలా సులభంగా వ్యాపిస్తుంది. చైనాలోని హూబే ప్రావిన్స్ నగర ముఖ్య పట్టణం వుహాన్లో గత ఏడాది చివరిలో దీన్ని మొట్టమొదటిసారిగా కనిపెట్టినప్పటి నుండి ఈ వైరస్ 1200 మందిని పైగా పొట్టన పెట్టుకుంది. ప్రపంచ వ్యాప్తంగా కనీసం 45,000 మంది ఈ ఇన్ఫెక్షన్ బారిన పడ్డారు. ఇన్ఫెక్షన్ సోకిన ఒక వ్యక్తి వల్ల మరో 3-4 వ్యక్తులకి ఈ ఇన్ఫెక్షన్ వ్యాపిస్తున్నట్టు కనిపిస్తోంది. ఈ సంఖ్య వేగంగా పెరుగుతోంది, దీనికి అంత ప్రభావం ఉంది. చైనీస్ న్యూ ఇయర్ మొదటి రోజున గందరగోళంగా ఉంది. చాలా మంది వచ్చారు. ఒక్క విషయానికే వాళ్ళంతా చాలా కంగారు పడుతున్నారు. వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసే తీవ్ర ప్రయత్నంలో వుహాన్ ఇంకా ఇతర చుట్టుపక్కల పట్టణాలని ఇప్పుడు దిగ్బంధనంలో ఉంచారు. ఇక్కడ నివసించే 6 కోట్ల మందిని బాహ్య ప్రపంచంతో సంబంధాలు లేకుండా ఉంచారు. నేను బాగా భయపడ్డాను, దాంతో ఏడుస్తూ ఉన్నాను. ఆ అంటువ్యాధి చాలా తీవ్రమైంది అనుకుంటున్నాను, దాంతో వుహాన్ సిటీని మూసివేశారు. అసలు 2019 నోవెల్ కరోనా వైరస్ అంటే ఏంటి? ఈ ప్రబలమైన అంటువ్యాధి వ్యాప్తిని అరికట్టగలమా? చైనాలోని హూబే ప్రావిన్స్ ముఖ్య పట్టణం వుహాన్లో ఒక భయోత్పాద వాతావరణం నెలకొంది. ఇక్కడ 10 లక్షల మంది ప్రజలున్నారు. చాలా మంది అడుగుతున్నారు, తరువాతి బాధితులు మేవేనా అని. అలాగైతే ఎప్పుడు? వాళ్లు తమకి ఇష్టమైన వారిని కోల్పోతామేమో అన్న ఆలోచనని కూడా భరించలేకపోతున్నారు. కాని అంతుబట్టని విధంగా నగరంలో ప్రాణాంతక వైరస్ వినాశనాన్ని కలిగిస్తోంది. కేవలం 2 నెలల్లోనే ఈ కరోనా వైరస్ 1200 మందిని పైగా పొట్టనబెట్టుకుంది. విపరీతమైన వేగంతో పెద్ద స్థాయిలో వేలాది మందికి ఈ వ్యాధి సోకింది. ఇప్పుడు ఈ కొత్త ప్రపంచ మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. 2019 నోవెల్ కరోనా వైరస్ చాలా అసాధారణమైనది. మాకు సార్స్ గురించి తెలుసు. మేము ప్రపంచవ్యాప్తంగా 6 నుండి 9 నెలల్లోనే సార్స్ని నియంత్రించగలిగాం. నిజంగా అది గొప్ప విషయం. ఇక సంఖ్య విషయానికి వస్తే 8,000 నుండి 10,000 మందికి ఆ వైరస్ సోకింది. అది ఎన్నో నెలల్లో. కానీ అదే 2019 నోవెల్ కరోనా వైరస్ విషయానికి వస్తే ఈ వ్యాధి బారిన పడిన వారి సంఖ్య చాలా వేగంగా పెరిగిపోవటం చూస్తున్నాం. పైగా నెలలోనే వ్యాపించేసింది. ఇదంతా 2019లో శీతాకాలం తీవ్రంగా ఉన్నప్పుడు డిసెంబర్ నెలలో మొదలైంది. వుహాన్ పట్టణంలో చడీ చప్పుడు లేకుండా ఒక ప్రాణాంతక పరిస్థితి జడలు విప్పుకుంటోంది. కొంతమంది ప్రజలు జ్వరం, దగ్గు లక్షణాలతో అంతుపట్టని అనారోగ్యానికి గురయ్యారు. వుహాన్లో చాలా విలక్షణమైన, ఎంతో అసాధారణమైన ఇన్ఫెక్షన్ సంక్రమించింది. క్లినికల్ టాప్ కండిషన్స్ కోసం మేము దాన్ని ఎటిపికల్ వైరల్ లేదా ఎటిపికల్ న్యూమోనియా బి అని పిలుస్తాం. ఎవరైనా ఒక సాధారణ వ్యక్తి జ్వరం, తలనొప్పి, కొంచెం దగ్గు, కండరాల నొప్పులతో వస్తే అది చాలా వరకు ఫ్లూ లాంటి అనారోగ్యం అనుకుంటాం. కానీ చెస్ట్ ఎక్స్రే అసాధారణంగా ఉంటే ఏదో అనారోగ్యం ఉందని అర్థం. ఇన్ఫ్లుయెంజా కోసం చేసిన టెస్టులు నెగిటివ్గా, ఇతర వైరస్ల కోసం చేసినవి నెగిటివ్గా ఉంటాయి. అదే అనారోగ్యంతో మీ దగ్గరకు చాలామంది గుంపులుగా వస్తున్నారు. వాళ్ళంతా ఒకే తరహా అనారోగ్యంతో ఉన్నారు. చైనా ఆరోగ్య అధికారులు గత సంవత్సరం డిసెంబర్ 8 అటువంటి లక్షణాలు కనిపించిన మొదటి రోగిని గుర్తించారు. మెల్లగా, వేగంగా ఇతరులు కూడా సంక్రమించటం ఎక్కువైంది. తొలి 2 రోగులు అంతకుముందు వుహాన్లోని హానన్ సీ ఫుడ్ హోల్సేల్ మార్కెట్లో పనిచేశారని తెలిసింది. ఒకప్పుడు అతి మామూలు లక్షణాలు అనుకున్నవి తొలి బాధితుని ప్రాణాలు తీసేసరికి పరిస్థితి చాలా వేగంగా, గడ్డుగా మారిపోవడం మొదలెట్టింది.
జనవరి 9, 2020న గుర్తు తెలియని ఒక వైరస్ 61 సంవత్సరాల వృద్ధుణ్ణి చంపేసింది. అతను ఆ మార్కెట్కి ఎప్పుడు వచ్చే కస్టమర్ అని తెలిసింది. కొన్ని కేసుల్లో ప్రాథమిక పరిశోధన జరిపినప్పుడు వారిలో ఎక్కువ మందికి ఇది ఉందని తెలిసింది. వారిలో చాలామంది ఆ మార్కెట్కు వెళ్ళినట్టు తెలిసింది. నిజానికి ఆ మార్కెట్ వన్యప్రాణులను అమ్ముతూ ఉంటుంది. అయితే ఇటువంటి ఇన్ఫ్లమేషన్ రకాలతో అది వన్యప్రాణుల నుండి ఎలాగో వ్యాపించిందనిపిస్తోంది. బహుశా అంతర్జాతులు కావచ్చు, మనకి తెలీదు. ఎందుకంటే ఆ జంతువులన్నింటినీ ఒకే బోన్లో పెట్టేవారు. ఒక జాతి ప్రాణుల నుంచి ఇంకో జాతి ప్రాణులకు చేరి అక్కడి నుంచి ఏదో రకంగా జాతుల అవరోధాన్ని అధిగమించి మనుషులకి సోకడానికి అది అనువైన వాతావరణాన్ని కల్పించి ఉండవచ్చు. డిసెంబర్ 31న వుహాన్లో అంతుపట్టని వైరస్ వ్యాప్తి చెందుతోందని చైనా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ని అప్రమత్తం చేసింది. జనవరి 29న డబ్ల్యూహెచ్ఓ ఈ వ్యాప్తిని గ్లోబల్ ఎమర్జెన్సీగా ప్రకటించే సమయానికి ఈ వైరస్ చైనాలోని 31 ప్రావిన్సులకి పాకింది. అలాగే ఆసియాలోని 20 దేశాలకు పైగా యూరప్, నార్త్ అమెరికాలకు వ్యాపించింది. మీరు ఈ కథని విన్నప్పుడు, మీరు ఈ కథని చూసినప్పుడు మనకు తెలిసినట్టే అనిపిస్తుంది. నిజంగా అది అచ్చం అంతకుముందు 2003లో వచ్చిన సార్స్ లాగే అనిపిస్తుంది. వాస్తవం ఏమిటంటే కేసులు ఇంకా ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. తర్వాత హఠాత్తుగా కేసులు వెల్లువెత్తాయి. 2019 నోవెల్ కరోనా వైరస్ వ్యాప్తి భయంకరంగా 2002లో వచ్చిన సార్స్ అంటువ్యాధిలాగే ఉంది. అప్పట్లో సార్స్ ఆ ప్రాంతాన్ని చుట్టబెట్టింది. దాదాపు 8,000 మందికి సోకగా 774 మంది మరణించారు. మొదట దీన్ని గుర్తించినప్పుడు 2002లో వచ్చిన ప్రాణాంతక సార్స్ వైరస్ అంటే సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ కాదని చైనీస్ ఆరోగ్య అధికారులు ఖండించారు. తరువాతి పరిశోధనల్లో ఈ తాజా అంటువ్యాధి కరోనా వైరస్ వల్ల అని తేలింది. ఇది జన్యుపరంగా 76% సార్స్ వైరస్ లాగే ఉంది. తేడా ఏమిటంటే సార్స్తో పోలిస్తే ఇది తక్కువ ప్రాణాంతకం, కానీ మరింత ఎక్కువగా వ్యాపిస్తుంది. దీనికి గురైన ప్రతి ఒక్క వ్యక్తి వల్ల ఇంకో 3 లేదా 4 ఇతర వ్యక్తులు కూడా దీని బారిన పడే అవకాశం ఉంది. కాబట్టి మీరు 6,000 మందిని తీసుకుంటే అక్కడున్న వారిలో కనీసం 20 లేదా 30,000 మంది దీని బారిన పడవచ్చు. ఇవన్నీ కూడా తక్కువ అంచనాలు మాత్రమే, ఎందుకంటే అక్కడ సంఖ్యలు అనుకున్న దానికంటే మరింత ఎక్కువ ఉండొచ్చు. ఈ 2019 నోవెల్ కరోనా వైరస్ చాలా అసాధారణమైనది, ఎందుకంటే అది మనిద్దరి మధ్య, వ్యక్తుల మధ్య చాలా సులభంగా వ్యాపించేలా ఉంది. సార్స్లా కాకుండా ఊరికే అలా దగ్గరకు వచ్చినా లేదా మాట్లాడినా ఆ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వచ్చు. ప్రారంభ అధ్యయనాలు ఈ వైరస్ ఇంక్యుబేషన్ పీరియడ్ అంటే అది సోకినప్పటి నుండి సంకేతాలు లక్షణాలు చూపించటం మొదలుపెట్టే వరకు దాదాపు 5 నుండి 7 రోజులు పడుతుంది. వ్యాధి లక్షణాలు పొడసూపనప్పటికీ ఈ వైరస్ సోకిన రోగులు లేదా దాని వాహకులు దాంతో ఇతరులని ఇన్ఫెక్ట్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. అంటే అప్పటికీ వాళ్లకి ఇంకా ఆ అనారోగ్యపు లక్షణాలు బయటపడలేదని అర్థం. అక్కడ ఈ లక్షణాలు లేని ఇన్ఫెక్షన్ ఉంది, మైల్డ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఇన్క్యుబేషన్ పీరియడ్ లో కూడా వాళ్ల వల్ల ఇతరులకు సోకిన కేసుల గురించి వింటున్నాం. సార్స్ విషయంలో ఇది భిన్నంగా ఉన్నట్టుంది. ఇది తక్కువ ఇన్ఫెక్షన్ రేట్ ఉన్నట్లుగా ఉంది. ఇన్ఫెక్షియస్ డిసీజ్ స్పెషలిస్ట్ డాక్టర్ లియాంగ్ హోనామ్కి ప్రాణాంతక వైరస్ గురించి బాగా తెలుసు. ఆఖరికి ఆయన కూడా ఒక మాజీ సార్స్ పేషెంటే. హాంకాంగ్ నుంచి సింగపూర్కి విమానంలో వచ్చిన ఫీమేల్ పేషెంట్కి ట్రీట్మెంట్ ఇస్తున్నప్పుడు 2003లో ఈయనకి ఆ వైరస్ సోకింది. సార్స్ ఇన్ఫెక్షన్ పేషెంట్స్ మొదటి 7 రోజుల తర్వాత అనారోగ్యంలో 2వ భాగంలో బాగా కోలుకున్నారు. మరో మాటలో చెప్పాలంటే, నేను అనారోగ్యం బారిన పడితే నన్ను నేను మొదటి 7 రోజులు నిర్బంధించుకోగలిగితే మరో వ్యక్తికి ఆ వైరస్ వ్యాపించకుండా నేను చక్కగా నివారించగలను. కానీ 2019 నోవెల్ కరోనా వైరస్ చాలా భిన్నమైనది. లక్షణాలు కనిపించకుండా వైరస్ ఉన్నవారిని కూడా మీరు చూడొచ్చు. లక్షణాలు లేని వ్యక్తులు, ఈ లక్షణాలు ఉన్న వ్యక్తుల వల్ల కూడా ఒకరి నుంచి మరొకరికి ఈ వైరస్ సోకుతుందని చైనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలియజేసింది. లక్షణాలు కనిపించటానికి ముందు
7 రోజుల పాటు మనం వెయిట్ చేయవలసిన అవసరం లేదు. అనారోగ్యం బారిన పడటానికి ముందే వ్యాధి వ్యాపించవచ్చు. దీనివల్ల వైరస్ చాలా త్వరగా భారీ జనసమూహ ప్రాంతాల్లో చాలామందిలో వ్యాపించటానికి వీలవుతుంది. కాబట్టి ఈ ఇన్ఫెక్షన్ ఇంతకుముందు ఎన్నడూ లేని స్థాయిలో వ్యాపించడం చూస్తున్నాం. కరోనా వైరస్లు ఒంటెలు, పశువులు, సివెట్ పిల్లులు, గబ్బిలాలు వంటి ఎన్నో జాతుల జంతువుల్లో సర్వసాధారణం. ఒక సందర్భంలో వైరస్ పరివర్తన చెంది జంతువుల నుండి మనుషులకు వ్యాపిస్తుంది. 2002లో సార్స్ విషయంలో ఇలా జరగడం కనిపించింది. 2012 మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రమ్ లేదా మర్స్ వచ్చింది. ఇప్పుడు 2019 నావల్ కరోనా వైరస్ వచ్చింది. వుహాన్లో ఇప్పుడు మూతపడిన సీఫుడ్లోనే అసలీ వైరస్ బద్దలైందని అనుమానిస్తున్నారు. అక్కడ చట్టబద్ధంగానూ చట్టవిరోధంగానూ అసాధారణ విలక్షణ వన్యప్రాణుల క్రయ విక్రయాలు జరుగుతుండేవి. ఆ కేజీలను మార్చరు. మలం బాగా సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. దాంతో వాళ్లు అల్టిమేట్ వైరస్ను పుట్టిస్తున్నారు. ఒకరోజు అది అక్కడ ఉన్న జంతువులకు సోకి అది వాటికి అలవాటవుతుంది. అది ఒకరోజు వాటిని చూసుకునే మనుషులకు సోకుతుంది. మనుషుల్లో గ్రాహకాలు బాగా ఫిట్గా ఉన్నప్పుడు ఒకరోజు సరైన పరివర్తన జరుగుతుంది. ఫలితంగా ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి సోకుతుంది. కానీ ఖచ్చితంగా ఏ జంతువు నుండి ఏ మూలం నుండి వస్తుంది, ఏమిటి మొదలైనవి, అఫ్కోర్స్ అది తెలియడానికి మనకి కొంత టైం పడుతుంది. సార్స్ గురించి తెలుసుకోవడానికి కూడా మనకి కొంత టైం పట్టింది. నా అంచనా తప్పు కాకపోతే 10 నెలల సమయం పట్టింది. కాబట్టి ఇది కూడా కొంతకాలం ఇలాగే కొనసాగుతుంది. పరిస్థితి చాలా వేగంగా మారుతోంది. ఈ వైరస్ బలోపేతం అవుతోంది. ఇన్ఫెక్షన్ బారిన పడ్డ వారి సంఖ్య పెరుగుతోంది. అందువల్ల ఇది సార్స్ కంటే మరింత ఘోరంగా ఉంటుందని మానసికంగా మనం సిద్ధమవ్వాలి. సాధారణ ప్రజానీకం ఎలా స్పందిస్తోంది? దీన్ని ఎదుర్కోవడానికి ఆరోగ్య కార్యకర్తలు ఎలా పనిచేస్తున్నారు? రోజులో మా షిఫ్ట్లో నర్సులు ఏమీ తాగడం లేదు, ఏమీ తినడం లేదు. నేను తెల్లవారుజామున 4 గంటలకి నిద్ర లేచి ఊహన్ దిగ్బంధనం గురించి వార్తలు చూసినప్పుడు ఎంతో ఆందోళనకి గురయ్యేదాన్ని. వెంటనే మా అమ్మకి కాల్ చేసేదాన్ని. మాట్లాడటం మొదలు పెట్టాక ఏడుపు ఆపుకోలేకపోయేదాన్ని. జనవరి 2020 చైనాలో నావల్ కరోనా వైరస్ బారిన పడిన బాధితుల సంఖ్య పెరగడం మొదలైంది. ప్రాణాంతక వైరస్ సోకినట్లు అనుమానిస్తూ వస్తున్న ప్రజలకు వైద్యం చేయటానికి హాస్పిటల్స్ తీవ్ర కృషి చేస్తున్నాయి. వనరులు కూడా పరిమితికి మించి ఉపయోగిస్తున్నారు. ప్రతిరోజు జ్వరం, శ్వాస ఇబ్బందులతో వస్తున్న పేషెంట్ సంఖ్య పెరుగుతూ ఉంది. ఒక నర్సుగా మేము మా డ్యూటీకి దూరంగా ఉండలేము. అయితే మా డే షిఫ్ట్లో మేమేమీ తాగడం లేదు, తినడం లేదు. ఎందుకంటే మాకు పని ఒత్తిడి ఉంది, అలాగే కొంచెం భయంగానూ ఉంది. మా చైనీస్ న్యూ ఇయర్ లీవ్లన్నింటినీ మా మెడికల్ స్టాఫ్ క్యాన్సిల్ చేసుకున్నారు. ప్రతిరోజు రాత్రి బాగుండు పనిచేస్తున్నారు. నేను రోజుకి 10 నుంచి 12 గంటల వరకు పనిచేస్తున్నాను. కానీ డాక్టర్స్కి ఇదేం పెద్ద ప్రాబ్లం కాదు, ఎందుకంటే మేము ఎక్కువ గంటలు పనిచేస్తూనే ఉంటాం. ఈ వ్యాధికి అధికేంద్రమైన చోటుకి చాలా దూరాన ఉన్న చైనాలోని పెద్ద నగరాల్లో కూడా నావల్ కరోనా వైరస్ కేసులు నమోదవుతున్నాయి. ఉత్తరంగా ఉన్న బెయిజింగ్లోను, దక్షిణంగా ఉన్న షెన్జెన్లోను నమోదవుతున్నాయి. జో చే చ్యాంగ్ షెన్జెన్లో పీడియాట్రిక్ వార్డులో ఒక సీనియర్ నర్స్. ఈ పెద్ద అంటువ్యాధి గురించి ఆమె మొదట అప్రమత్తమైనప్పుడు ఆమె వెంటనే అంటువ్యాధుల విభాగంలో వాలంటీర్గా ఉండేందుకు సంతకం చేశారు. అంటువ్యాధులతో వ్యవహరించేందుకు ఆమె ట్రైనింగ్ తీసుకోకపోయినప్పటికీ ఆమె ముందడుగు వేసింది. వైద్యం కోసం పెద్ద సంఖ్యలో వెల్లువెత్తుతున్న ప్రజల సేవలో ఉక్కిరిబిక్కిరవుతున్న తన సహోద్యోగులకి సహాయం చేయడం తన విధి అని ఆవిడ భావించింది. ఎందుకంటే ఫీవర్ క్లినిక్లో 3 నర్సులున్నారు. అదే హాస్పిటల్లో ఉన్న ఇతర నర్సుల సహకారం ఆ 3 నర్సులకు చాలా అవసరమైంది. చైనీస్ న్యూ ఇయర్ హాలిడేస్కి కొన్ని రోజుల ముందే ఆమెకు వైరస్ ప్రబలుతున్న విషయం తెలిసింది. ఆ హాస్పిటల్ స్టాఫ్లో చాలామంది అప్పటికే సెలవుల్లో ఉన్నారు.
దానితో అప్పటికే వేగంగా క్షీణిస్తున్న పరిస్థితుల్లో గందరగోళం మొదలవ్వడానికి ముందే వైద్య సిబ్బందికి కొరత ఏర్పడింది. లూనార్ న్యూ ఇయర్ మొదటి రోజున గందరగోళంగా ఉంది, ఎందుకంటే చాలామంది వచ్చారు. మాకు ఆందోళన కలిగింది. ఆ రోజు నేను ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు డ్యూటీలో ఉన్నాను. 100 మందికి పైగా వచ్చారు. వాళ్ళందరికీ మెడికల్ అటెన్షన్ అవసరం లేదు. వాళ్లలో 80 మంది డాక్టర్ని కలవడానికి వచ్చారు, కానీ 100 మందికి పైగా వచ్చారు. ఎందుకని వాళ్లలో కొంతమంది డాక్టర్ని కలవలేదు? ఎందుకంటే వాళ్లలో ఎటువంటి లక్షణాలు లేవు, అంటువ్యాధి చరిత్ర లేదు. అయినా కూడా వాళ్ళొచ్చారు. చాలామంది భయంతో వచ్చారు. పబ్లిక్ బస్సెస్ లేదా ట్రైన్స్లో ఇన్ఫెక్షన్ బారిన పడతామేమోనని కంగారు పడ్డారు. అందుకే వాళ్ళు ముందుగా వచ్చి పరీక్షించమని కోరారు. హాస్పిటల్లోని వనరులు ఎక్కువే ఉన్నాయి. చైనాలో హాస్పిటల్స్లో ఏం జరుగుతోంది అన్న దాని గురించి మేము సోషల్ మీడియాలో ఎన్నో వీడియోస్ పెట్టాం. ఒక హెల్త్ కేర్ వర్కర్గా నేను చైనాలోని హెల్త్ కేర్ వర్కర్ కోసం ప్రార్థిస్తున్నాను, ఎందుకంటే వాళ్ళు కష్టకాలంలో ఉన్నారు. వాళ్ల మొహంలో అలసట, బడలిక కనిపిస్తున్నాయి. తర్వాత రోజు కూడా ఇలాగే ముందుకెళ్లడానికి కుదరకపోవచ్చు. జోకి కొన్ని భావోద్వేగపు క్షణాలు కూడా ఉన్నాయి. ఒక సందర్భంలో ఆమె వైరస్ సోకిన ఒక పాపని ఆమె తల్లిదండ్రుల నుండి వేరు చేయాల్సి వచ్చింది, కానీ వారికి రక్షణ కోసమే ఆమె కఠినంగా ప్రవర్తించాల్సి వచ్చింది. ఒక పాప ఉంది, ఆమె తల్లిదండ్రులు ఊహాన్ నుండి వచ్చారు. తల్లిదండ్రులకు ఎటువంటి లక్షణాలు లేవు, కానీ పాప జ్వరంతో వచ్చింది. ఆ పాపకి జ్వరం వచ్చిన తర్వాత పరిస్థితి చాలా గడ్డుగా మారింది. మేము ఆ పాప పేరెంట్స్ని వార్డులో ఉండొద్దని చెప్పాం. దాంతో ఆ పాపని చూసుకోవడానికి వాళ్ళ అమ్మమ్మ మాత్రమే వచ్చింది. ఆ తల్లిదండ్రులు దిగులు పడ్డారు. పరిస్థితి చాలా టఫ్గా ఉంది. వాళ్ళని వేరు చేయడం బాధాకరమే, కానీ వాళ్ళ సేఫ్టీ కోసం అలా చేయాల్సి వచ్చింది. వేరే దారి లేదు, ఎందుకంటే ఆ పాప తల్లిదండ్రుల ఆరోగ్యం కూడా ముఖ్యమే కదా. వ్యాపిస్తున్న వైరస్తో పోరాడుతున్న అధికారులకు జనవరి 20 ఒక కీలకమైన మలుపుగా మారింది. మొదటిసారి వైరస్ ఉనికి బయటపడిన కొన్ని వారాల తర్వాత చైనీస్ అధికారులు జంతువుల రోగవాహకానికి పరిమితం అయ్యిందని నొక్కి చెప్పారు. ఏదైతేనే ఆ రోజు చైనాలో ప్రముఖ గౌరవనీయ అంటువ్యాధి నిపుణులు డాక్టర్ జాంగ్ నాన్షాన్ ఒక బాంబు వేశారు. ఒక టీవీ ఇంటర్వ్యూలో ప్రాణాంతక కరోనా వైరస్ మనిషి నుండి మనిషికి సంక్రమిస్తుందని నిర్ధారించారు. చైనా ఆ మహమ్మారిని ఎదుర్కొనే విధానాన్ని అది నాటకీయంగా మార్చేసింది. మున్నెన్నడూ జరగనట్టుగా సాహసోపేతంగా నిర్ణయం తీసుకుని 10 లక్షల మంది జనాభా కలిగిన ఊహాన్ నగరాన్ని చైనా నిర్బంధంలో ఉంచింది. నగరానికి వెళ్లే దారులన్నిటినీ మూసివేసింది, ప్రజా రవాణాని నిలిపివేసింది. ఈ దిగ్బంధనం 6 కోట్ల జనాభా కలిగిన పెద్ద హూబే ప్రావిన్స్ వరకు విస్తరించింది. చైనీస్ గవర్నమెంట్ కనీసం ఆ ప్రావిన్స్కి రావటాన్ని పరిమితం చేస్తుంది, బయట నుంచి రాకపోకలను నిషేధించింది. చైనా తనని నిర్బంధించుకుంది, కనీసం ప్రజలను రావటాన్ని ఆపచనుకుంది. అలాగే చైనీస్ న్యూ ఇయర్ హాలిడే పీరియడ్ని కూడా కొనసాగించింది. అంటువ్యాధి వ్యాపిస్తున్న ఇటువంటి పరిస్థితిలో మాస్ హిస్టీరియా వల్ల మిగిలిన వాటికంటే ఎక్కువ సమస్యలు ఎదురవుతాయి, కాబట్టి ముందే సమాచారాన్ని పంచుకుంటే కొంచెం బెటర్గా ఉంటుంది. నిజానికి ఇది చాలా మంచి వ్యూహమనే చెప్పాలి. చైనాలో వాళ్ళు మాత్రమే ఇది చేయగలరని నేను అనుకుంటున్నాను. ఇప్పటికీ అక్కడ ఎంతోమంది వుహాన్ స్థానికులు నగరంలో చిక్కుకుపోయి ఉన్నా తమ ప్రియమైన వారు ఎలా ఉన్నారో అని దిగులు పడుతూ ఉన్నారు. వారిలో 22 ఏళ్ల ల్యూ ఉయాన్ కూడా ఒకరు. ఆమె గత సంవత్సరం నుండి బెయిజింగ్లో పనిచేస్తున్నారు. వుహాన్కి తిరిగి రావాలని, కొత్త సంవత్సరాన్ని కుటుంబంతో కలిసి వేడుక చేసుకోవాలనుకున్నారు. కానీ మనిషి నుండి మనిషికి వైరస్ సోకుతుందని నిర్ధారణ అయిన వార్త విన్న తర్వాత ఎంతో కాలంగా ఇంటికి వెళ్లాలని ఎదురుచూసిన ఆమె ఆశ అడయాసయ్యింది. ఆమె తల్లి ఫోన్ చేసి ఊహాన్కి తిరిగి రావద్దని చెప్పినప్పుడు ఆమె గుండె బద్దలైంది. ఇంటికి దూరంగా సంవత్సరం గడిపిన తర్వాత కొత్త సంవత్సరానికి ఇంటికి వెళ్లాలని ఆమె ఎంతో ఆశగా ఎదురుచూసింది.
మనిషి నుండి మనిషికి ఈ వైరస్ సోకుతుందని డాక్టర్ జాంగ్ నాన్షా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అది చూసి మా అమ్మ నాకు కాల్ చేసింది. నేను ఆ క్షణాన్ని మర్చిపోలేను. నన్ను తిరిగి రావద్దని అమ్మ చెప్పింది. నేను అయోమయంలో పడ్డాను. ఏమీ నిర్ణయించుకోలేకపోయాను. తర్వాత బెయిజింగ్లోనే ఉండాలని నిర్ణయించుకున్నాను. నేను జనవరి 29వ తారీఖున ఊహన్లోనే ఉండుండాలి, కానీ అక్కడికి రావటం పెద్ద రిస్క్ అని మా అమ్మ చెప్పింది. పైగా అక్కడ వాతావరణం కూడా చల్లగా ఉంది, అందుకని బెయిజింగ్లోనే ఉంటేనే సేఫ్ అని నిర్ణయించుకున్నాను. ముందు నేను బెయిజింగ్లో ఉండాలనుకోలేదు, ఇంటికే వెళ్లాలనుకున్నాను. కానీ మా ఫ్యామిలీ నన్ను బెయిజింగ్లోనే ఉంటేనే సేఫ్, అక్కడే ఉండు అని బలవంతం చేశారు. దాంతో నేను మా ఊరికి వెళ్లకుండా ఆగిపోయాను. ఆమె న్యూఇయర్కి ఒంటరిగా బెయిజింగ్లోనే గడిపింది. కానీ ఆమె తల్లిదండ్రుల రక్షణ, సంక్షేమం గురించి ఆలోచించడం వల్ల మనశ్శాంతిగా ఉండలేకపోయింది. మామూలుగా రోజుకి 2 వీడియో కాల్స్ చేస్తాను, పగలొకటి రాత్రి ఒకటి. భోజనం చేసేటప్పుడు చేస్తాను. వాళ్ళేం తింటున్నారు, వాళ్ళేం చేస్తున్నారో కనుక్కుంటాను. వాళ్ళు అసలు బయటికి వెళ్లారా అని చెక్ చేస్తాను, ఎందుకంటే వాళ్ళు బయటికి వెళ్ళకూడదు. అవును, నేను పీడకల నుంచి 4 గంటలకు నిద్రలేస్తాను, ఎందుకంటే నేను మంచి స్థితిలో లేను. నేను 4 గంటలకి నిద్రలేచినప్పుడు దిగ్బంధనం గురించిన వార్తలు చూశాక నేను దిగులు పడుతూ ఉంటాను. వెంటనే మా అమ్మకి ఫోన్ చేస్తాను. ఆ ఫోన్ కాల్ నాకు ఇంకా గుర్తుంది. నేను నోరు తెరవగానే ఏడవటం మొదలు పెడతాను. ఏడుస్తూ ఉండిపోయాను, ఎందుకంటే నేను చాలా చాలా దిగులు పడ్డాను. సిటీని లాక్డౌన్ చేశారంటే ఆ అంటువ్యాధి చాలా తీవ్రమై ఉండొచ్చు. అప్పుడు నేను మా అమ్మని అడిగాను. తర్వాత, ఏంటి మీ దగ్గర కావలసిన వస్తువులు ఏమైనా ఉన్నాయా అని అడిగాను. జనం వదిలిపోవడానికి ప్రయత్నిస్తున్నారని చదివాను. మా అమ్మ, మేము ఎక్కడికి వెళ్ళాం, ఇంట్లోనే ఉంటామని చెప్పింది. దిగ్బంధానికి ముందు అది ఏ స్థాయిలో వ్యాపించిందో నాకు ఇదే చెబుతోంది. చాలా వేగంగా ఎంతోమంది ప్రజలు బాగా అనారోగ్యం పాలవుతున్నారు. చైనీస్ న్యూ ఇయర్ వేడుకల కోసం వాళ్ళు వుహాన్ నుంచి బయటికి వెళ్తారు. అక్కడి నుంచి సంఖ్య మరింత భారీగా పెరుగుతుంది. కాబట్టి చైనీస్ గవర్నమెంట్ చేసింది సరైన పనే. సరిగ్గా అదే పని చేయాలి. చూడ్డానికి కనికరం లేనట్టుగా ఉన్నా కూడా దాన్ని ఊహించుకోలేమనిపిస్తోంది, కానీ చేయాల్సిన పని మాత్రం ఖచ్చితంగా ఇదే. 2002లో సార్స్ వ్యాపించినప్పుడు ఏ వైరస్ ఎంత ప్రాణాంతకమైనది, అది ఎంత వేగంగా వ్యాపిస్తుంది అన్న విషయం ప్రపంచానికి తెలియలేదు. ఈరోజు 2019 నావల్ కరోనా వైరస్ వేగంగా వ్యాపించటం అంతే భయంకరంగా ఉంది. వుహాన్లో అంతుపట్టని వైరస్ వ్యాపిస్తోందని 31 డిసెంబర్ 2019 ప్రపంచ ఆరోగ్య సంస్థని అప్రమత్తం చేసిన కొన్ని రోజుల తర్వాత వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు దేశాలు తమ అంతర్గత రక్షణలను పెంచడం ద్వారా స్పందించాయి. ఉదాహరణకు సింగపూర్, వుహాన్ నుంచి వచ్చే ప్రయాణికులందరికీ ఎయిర్పోర్ట్స్లో థర్మల్ స్క్రీనింగ్స్ని అమలు చేసింది. చైనీస్ సందర్శకులను ఈ మధ్య చైనాకి వెళ్లిన విదేశీయుల రాకని నిషేధించింది. నేడు దాదాపు ప్రతి ఖండం, దేశాలు చైనా వెలుపల ఇన్ఫెక్షన్ సోకిన వారి సంఖ్య పెరుగుతుండటంతో అదే విధమైన చర్యలు తీసుకుంటున్నాయి. చైనా నుండి వచ్చే విదేశీ సందర్శకులు విమానాలు రాకుండా సరిహద్దులు మూసివేస్తున్నాయి. 25కు పైగా దేశాలు, టెరిటరీస్లో 45,000కు పైగా నావల్ కరోనా వైరస్ నిర్ధారిత కేసులు నమోదయ్యాయి. అక్కడ ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కానీ చీఫ్స్లో ఒకరు ప్రపంచవ్యాప్తంగా ప్రయాణం చేస్తారు. ఎందుకంటే చైనా నుండి ప్రజలు ఇక్కడికి రానివ్వకూడదని మీరు ఒకవేళ చెప్తే, ఇప్పటికే చైనా బయట చాలామంది అఫెక్ట్ అయ్యారు. వాళ్ళు ఇప్పటికీ ప్రతి చోటకి ప్రయాణిస్తున్నారు, కాబట్టి మనకింకా హాని ఉంది. నిజానికి అది ప్రపంచవ్యాప్తంగా లక్షణాలు లేని, లక్షణాలు కనిపించని ప్రజల దగ్గరకు దారితీస్తుంది. అప్పుడు వారికి అది సోకే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇన్ఫెక్షన్ ఎలా ఎంతగా వ్యాపిస్తుందో మనకి తెలియదు, మనం ఖచ్చితంగా చెప్పలేం. బాధాకరమైన సార్స్ జ్ఞాపకాలు 2 ఆసియా దేశాలైన హాంకాంగ్, సింగపూర్లపై చెరగని ముద్రవేశాయి. ఆ 2 దేశాలు మెయిన్లాండ్ చైనా వెలుపల శ్వాస సంబంధ అనారోగ్యంతో తీవ్రంగా దెబ్బతిన్నాయి. హాంకాంగ్లో 299 మంది మరణించగా సింగపూర్లో 33 మంది మరణించారు. కానీ ఆ వేదనాపూరితమైన అనుభవం ప్రాణాంతక వైరస్తో మరింత సమర్థవంతంగా పోరాడేందుకు వీటికి దోహదపడింది. హాంకాంగ్ ప్రజలు అద్భుతమైన వారు. హాంకాంగ్ నర్స్ అడ్మినిస్ట్రేటర్స్కి ఏం చెయ్యాలో బాగా తెలుసు. వాళ్ళు సంకోచించట్లేదు. స్కూల్స్ మూసివేస్తున్నారు, అత్యవసరాలని ప్రకటిస్తున్నారు, విడి వ్యక్తులను దిగ్బంధిస్తున్నారు. సింగపూర్లో వ్యక్తిగతంగా నాకు ఈ విషయం చాలా బాగా తెలుసు.
మేము సార్స్ లాంటి వైరస్ల కోసం యాన్యువల్ డ్రిల్స్ చేస్తాం. మేము దీనికోసం గత 16 ఏళ్లుగా సిద్ధమవుతున్నాం. చెప్పింది చాలు. మేము 2019 నోవెల్ కరోనా వైరస్ని ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉన్నాం. ప్రోటోకాల్స్ రాసిన పుస్తకాల దొంతర్లని మీరు చూడొచ్చు. ఇది జరిగితే ఏం చెయ్యాలి, మీకు సోకకుండా ఏం చెయ్యాలి, ప్రాంతాలని లేదా క్వారంటైన్ని ఎక్కడ గుర్తించాలి, ప్రజలు ఎక్కడ రెస్ట్ తీసుకోవాలి, మనకి అదనపు సమాచారం ఎక్కడ దొరుకుతుంది, స్కూల్స్ మూసివేస్తే ఏం జరుగుతుంది, ఎవరూ పనిచేయకపోతే ఏమవుతుంది, మనకి ఎక్స్ట్రా మ్యాన్ పవర్ ఎక్కడ దొరుకుతుంది, ఈ ప్రశ్నలన్నిటికీ కూడా ఈ వైరస్ దాడి చేయడానికి ముందే సమాధానాలు వాటికి పెట్టారు. డాక్టర్ యు జిజియాన్ షెన్సెన్లోని యూనియన్ హాస్పిటల్లో ఇన్ఫెక్షియస్ డిసీజ్ డిపార్ట్మెంట్కి చీఫ్ ఫిజిషియన్. అంత చిక్కని వైరస్ గురించి మొదటిసారి విన్నప్పుడు ఆయన ఆశ్చర్యపోయారు. ఈ వైరస్ గురించి వీచాట్లో చదివినప్పుడు నేను నా కలీగ్స్ ఆఫీస్లో ఉన్నాం, మేము ఆశ్చర్యపోయాం. అప్పుడు నేను ఇది మరొక అంటువ్యాధి అని అనుకున్నాను. ఇది ఇలా వ్యాపిస్తుందని, ఇలా జరుగుతుందని మేము అసలు అనుకోలేదు. తర్వాత ఆయన హాస్పిటల్లో ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీంని ఏర్పాటు చేసి ఇతర విభాగాల నుండి వాలంటీర్ కొలీగ్స్ని నియమించారు. నేను రెస్పాన్స్ టీంలో ఒక మెంబర్ని, అంతేకాదు ఆర్గనైజర్ని కూడా. ఈ అంటువ్యాధితో వ్యవహరించేందుకు ఇన్ఫెక్షన్స్ జ్వరాలు చూసే డిపార్ట్మెంట్స్ మీదే ఆధారపడితే సరిపోదు, అన్ని విధాలుగా సమన్వయపరుచుకుంటూ ప్రయత్నిస్తేనే ఫలితం ఉంటుంది. డాక్టర్ యు టెలిమెడిసిన్ యూనిట్ని ఏర్పాటు చేయాలని మరొక వినూత్న ఆలోచన చేశారు. నిజంగానే తాము అనారోగ్యం బారిన పడ్డామా లేదా అని తెలియని వారికి కీలకమైన సమాచారాన్ని ఇవ్వడమే దాని ఉద్దేశం. పోటెత్తుతున్న అడ్మిషన్ సంఖ్యతో హాస్పిటల్ సిబ్బందిపై పడ్డ భారాన్ని తగ్గించాలని కూడా. మేము ప్రస్తుత అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆన్లైన్ ఇన్ఫర్మేషన్ ప్లాట్ఫామ్ని మొదలుపెట్టాం. ఈ ఆన్లైన్ సర్వీస్ ద్వారా మేము మా పేషెంట్స్ కోసం బెటర్గా పనిచేయగలం. నిన్న ఒక్కరోజు మాత్రమే దాదాపు 1600 మందికి పైగా మమ్మల్ని కన్సల్ట్ చేశారు. ఈ కొత్త ఆన్లైన్ ప్లాట్ఫామ్ పేషెంట్లకి బాగా అనుకూలంగా ఉంది. అలాగే ఈ కొత్త కరోనా వైరస్ గురించి కంగారు పడుతున్న ప్రజలకు కాస్త ఉపశమనంగానూ ఉంటుంది. ఎందుకంటే కరోనా వైరస్ బయటపడిన దగ్గర నుంచి పేషెంట్స్ కుప్పలు తెప్పలుగా మా హాస్పిటల్కి వస్తున్నారు. దానివల్ల ఇప్పటికే ఉన్న పేషెంట్స్ని అటెండ్ చేస్తున్న డాక్టర్ల మీద పని ఒత్తిడి పెరుగుతోంది. దానివల్ల డాక్టర్లు ఎంతో ఇబ్బంది పడటం మొదలుపెట్టారు. సిబ్బంది కూడా సమస్యగా మారింది. ఇటువంటి పరిస్థితుల్లో మేము ఈ అంటువ్యాధి గురించి ఉచితంగా సమాచారాన్ని ఇవ్వటం కోసమే త్వరగా ఈ ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేశాం. ఎందుకంటే ఈ ఆపరేషన్ చాలా సౌకర్యంగా ఉంటుంది. మేం వాళ్ళకి ఆన్లైన్లో లేదా మా మొబైల్ ఫోన్స్ ద్వారా రిప్లై ఇవ్వటం వీలవుతుంది. కాబట్టి మేం ఫోన్స్ మాతో తీసుకువెళ్ళి ఎప్పుడైనా రిప్లై ఇవ్వచ్చు. మేము ఆఫ్ డ్యూటీలో ఉన్నా లేదా లంచ్ టైంలో ఉన్నా కూడా రిప్లై ఇవ్వచ్చు. ఉదాహరణకు రాత్రిపూట మేము 6 గంటలకు వర్క్ ఫినిష్ చేసుకుని ఇంటికి వెళ్తాం. కానీ మా దగ్గర ఫోన్స్ ఉండటం వల్ల నైట్ అయినా మేము ఇంట్లోనే రిప్లై ఇస్తాం. నిజానికి ఈ మధ్య రోజుల్లో మేము రాత్రి 9 లేదా 10 గంటల వరకు పనిచేస్తున్నాం. అఫీషియల్ కన్సల్టేషన్ రాత్రి 10 గంటలకి క్లోజ్ అయిపోతుంది. కానీ మేం ఫ్రీగా ఉంటే రాత్రి 10 గంటల తర్వాత నుండి అర్ధరాత్రి వరకు కూడా రిప్లై ఇస్తూనే ఉన్నాం. ఎందుకంటే ఇవి చాలా అత్యవసర పరిస్థితులు. ఇటువంటి సమయంలో ప్రజలకి మా సేవ ఎంతైనా అవసరం. జో చేచ్యాంగ్ కూడా సహాయం చేస్తున్నందుకు సంతోషంగా ఉన్నారు. వైరస్ లాంటి కొత్త నిమోనియాతో బాధపడుతున్న పేషెంట్స్కి ట్రీట్మెంట్ చేయడానికి పీడియాట్రిక్ నర్స్ అయినా కూడా స్వచ్ఛందంగా ఎమర్జెన్సీ ట్రైనింగ్కి వెళ్లారు. ట్రైనింగ్ చాలా బాగుంది. నేను పీడియాట్రిక్స్ వార్డులో నర్సుగా పనిచేస్తున్నాను. కానీ ఈ కొత్త రకం నిమోనియాలో దాదాపు 8 ట్రైనింగ్స్ తీసుకున్నాను. న్యూ ఇయర్ నుండి ఇప్పటి వరకు నేను ఇలాంటి ట్రైనింగ్స్ని నాన్ స్టాప్గా తీసుకుంటూనే ఉన్నాను. ఇది వ్యాధి నిరోధక పద్ధతులు ఎన్నోసార్లు శిక్షణ ఇచ్చింది. ఈ హాస్పిటల్ దీని మీద ఎంతో దృష్టిని పెట్టింది. పనిచేసే సిబ్బంది ఇన్ఫెక్షన్ బారిన పడకుండా మెరుగైన చర్యలు తీసుకుంటుంది. ట్రీట్మెంట్, నివారణ చర్యల వేగాన్ని పెంచాలని చైనా చేస్తున్న నిర్విరామ ప్రయత్నాల్లో వుహాన్లో 2 కొత్త హాస్పిటల్స్ నిర్మాణం కూడా ఉంది. వాళ్లు కేవలం 2 వారాల్లోనే పూర్తి చేశారు. అధికారులు చైనీస్ న్యూ ఇయర్ సెలవుల సమయంలో నిర్మాణ కార్మికులను వెనక్కి పిలిపించి వారికి వారి జీతంలో 2 రెట్లు 3 రెట్లు ఇచ్చారు. 2500 పడకలు ఉన్న 2 హాస్పిటల్స్ని నిర్మించేందుకు వాళ్లు రేయింబవళ్లు శ్రమించారు. ఇంకా ఎన్నో సవాళ్లు మిగిలే ఉన్నాయి. అన్ని నియంత్రణ వ్యూహాల మధ్యలో ఉన్నది డాక్టర్స్ పిరమిడ్ అని పిలిచేదాన్ని అర్థం చేసుకోవడం. పిరమిడ్ టిప్ దగ్గర రోగ లక్షణాలు ఉన్న వ్యక్తులు ఉన్నారు.
ఆ తర్వాత పిరమిడ్ కింద రోగలక్షణాలు తక్కువగా ఉన్న వ్యక్తులు ఉన్నారు. ఆ తర్వాత రోగలక్షణాలు లేని వ్యక్తులు పెద్ద సంఖ్యలో పిరమిడ్ అడుగు భాగంలో ఉన్నారు. కాబట్టి మీకు ఎలా వస్తుందో అర్థం చేసుకోవడానికి మీరు పెద్ద పిరమిడ్ గురించి తెలుసుకోవాలి. కానీ ఇక్కడ మీరు ఐస్బర్గ్ మీద మాత్రమే దృష్టి పెడితే అప్పుడు దాని కింద ఉన్నది దెబ్బ కొడుతుంది. పరిమిత వనరులతో మీరు అనారోగ్యం బారిన పడిన వారిని మాత్రమే నయం చేయొచ్చని మెడిసిన్ మాకు నేర్పించింది. అందుకని అనారోగ్యంతో ఉన్నవారు అడ్మిట్ అయితే ఇది పిరమిడ్ పైభాగాన ఉంటుంది. ఇక్కడ మనం పైభాగాన 10-20% పేషెంట్స్ని చూస్తూ ఉన్నాం. ఇక మిగిలిన 80% వారిని మనం చూడటం లేదు, మనం ట్రీట్ చేయడం లేదు, మనం క్వారంటైన్ చేయడం లేదు. అందుకు బదులుగా మనం వాళ్ళని మళ్లీ పబ్లిక్లో వదిలిపెడుతున్నాం. ఫలితంగా అక్కడ వాళ్ళు ఇతరులను మళ్లీ ఇన్ఫెక్ట్ చేస్తున్నారు. మనం అసలు చూడంది ఏమిటంటే పిరమిడ్ అడుగు భాగాన్ని. అక్కడ కనీసం మనం ఇప్పుడు ఇక్కడ చూస్తున్న దానికంటే 40 రెట్లు ఎక్కువ ఉంటారు. వీళ్ల వల్లే వైరస్ వ్యాపిస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నోవెల్ కరోనా వైరస్ అవుట్బ్రేక్ని గ్లోబల్ ఎమర్జెన్సీగా ప్రకటించినప్పటి నుండి అంతర్జాతీయ స్పందన పుంజుకుంది. వుహాన్కి, పెద్ద హూబే ప్రావిన్స్కి విమానాల రాకపోకలను నిషేధించాయి. అలాగే చైనాకి వెళ్లే అత్యవసరం కాని ప్రయాణికులను కూడా హెచ్చరించింది. చైనా ఈ వైరస్ని కట్టడి చేయడానికి ఇబ్బంది పడుతుండటంతో ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, జపాన్, సౌత్ కొరియా, న్యూజిలాండ్, ఫ్రాన్స్, టర్కీ ఇంకా అమెరికాలో వుహాన్ నగరం నుండి తమ పౌరులను తరలించేందుకు ఉపక్రమించాయి. నూతన అంటువ్యాధికి చైనాని నిందించాలా? 2003 సార్స్ అవుట్బ్రేక్ సమయంలో సంక్షోభం తీవ్రత గురించి ప్రపంచానికి వెల్లడించడానికి ముందు ప్రభుత్వం 4 నెలల సమయం తీసుకుంది. సమాచారాన్ని ఇవ్వకుండా కప్పి ఉంచారని ఆరోపించారు. ప్రస్తుత అంటువ్యాధి గురించి 8 డిసెంబర్ 2019 తొలి కేసు నమోదైన తర్వాత ప్రభుత్వం ప్రకటన చేయడానికి దాదాపు 1 నెల సమయం తీసుకుంది. 12 నాటికి చైనీస్ శాస్త్రవేత్తలు అప్పటికే సార్స్ లాగే ఉన్న వైరస్ని కొత్త కరోనా వైరస్గా గుర్తించారు. అప్పట్నుంచి దాన్ని అదుపు చేయటానికి నివారణకు వేగాన్ని, రాజకీయ సంకల్పాన్ని చూపించింది. చైనీస్ ప్రభుత్వం కనీసం ప్రావిన్స్లోకి రాకపోకలను పరిమితం చేయడానికి ప్రయత్నించింది. చైనాలోకి రాకపోకలను కూడా నిషేధించింది. కనీసం ఇది ప్రజల రాకపోకల్ని పరిమితం చేస్తుంది. అలాగే వాళ్ళ చైనీస్ న్యూ ఇయర్ సెలవుల కాలాన్ని కూడా పొడిగించారు. కాబట్టి ఇటువంటి చర్యలు ఒకంత మెరుగుపరిచే విధంగా ఉన్నాయి. చైనీస్ ప్రభుత్వం కొన్ని సానుకూల చర్యలు తీసుకోవడం వల్ల అక్కడ కొన్ని సానుకూల సంకేతాలు కనిపిస్తున్నాయి. మనం సమస్య మూలాల దగ్గరకు వెళ్లాలనుకుంటున్నాను. ఏమి ఉద్భవిస్తోంది లేదా ఇదేమి ఇన్ఫెక్షన్ అని తెలుసుకోవాలి. దాని డైనామిక్స్ని, నిజానికి అన్ని దాటుకుని మానవ జాతికి చేరిన దాని స్వభావాన్ని తెలుసుకోవాలి. మనం సరిగ్గా ఎక్కడ పొరపడ్డాం, మనం ఎందుకు ఈ వన్యప్రాణులను, మనుషులను ఒకరికొకరు సన్నిహితంగా ఉంచే సమస్యను అనుమతించాం, మనం దాన్ని వదిలేయాలి. నావల్ కరోనా వైరస్ వ్యాపిస్తుండగా ప్రాణాంతక వ్యాధికారకాలు లేదా వైరస్లు పరివర్తన చెంది వ్యాపిస్తాయని, అది మరింత సమర్థవంతమైన హంతక యంత్రం అవుతుందన్న భయాందోళనలు కూడా పెరుగుతున్నాయి. 8 డిసెంబర్ 2019 నోవెల్ కరోనా వైరస్ తాలూకు మొదటి కేసు గుర్తించి ఇప్పటికీ 2 నెలలు దాటాయి. ఎప్పుడూ సందడిగా ఉండే చైనీస్ నగరాల వీధుల్లో భయంకరమైన నిశ్శబ్దం, నిర్మానుష్యత్వం తాండవిస్తోంది. అటువంటి అసాధారణ సన్నివేశం ఇప్పుడు దేశంలో సర్వసాధారణమైపోయింది. ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాపిస్తుందన్న భయం పెరగడం వల్ల ఒకప్పుడు వర్ణమయంగా ఉండే మెట్రోపోలిస్ దెయ్యాల నగరాలుగా కనిపిస్తున్నాయి. చాలామంది ప్రజలు ఇళ్లలోనే ఉంటున్నారు, తమని తాము ఏకాంతంగా ఉంచుకుంటున్నారు. ఎన్నో పబ్లిక్ పార్కుల్ని, అట్రాక్షన్స్ని మూసేశారు. నేనెప్పుడు ఇంట్లోనే ఉంటున్నాను, అస్సలు బయటకు వెళ్ళట్లేదు. లియు స్పందన చాలామంది చైనీయులకి టిపికల్గా ఉన్నది. వైరస్ బారిన పడతామేమో అన్న భయంతో చాలామంది ప్రజలు రద్దీ ప్రాంతాలకి వెళ్లకుండా లేదా అవుట్డోర్ యాక్టివిటీస్లో కలవకుండా ఆపుతోంది. నిజం చెప్పాలంటే నేను పెద్దగా బయటకు వెళ్ళట్లేదు, అందువల్ల నాకు అసలు దాని గురించి అనుభవంలోకి రాలేదు. నేను మా అమ్మకి కాల్ చేసినప్పుడు బెయిజింగ్లో వుహాన్ మాండలికంలో ఎవరితోనూ మాట్లాడుకు అని చెప్పారు. అంతేకాదు దారిలో నిన్ను దాటి నడిచి వెళ్లేవాళ్ళు నిన్ను అవాయిడ్ చేయొచ్చు అని కూడా చెప్పారు.
ఏమైతేనే ఆమె తన తల్లిదండ్రులు స్నేహితులు ఉన్న పరిస్థితి గురించి ఎక్కువ ఆందోళన చెందుతోంది. అన్ని భరోసాలు ఉన్నప్పటికీ దుర్మార్గపు వైరస్ నుండి తమని తాము కాపాడుకోవడానికి తాము చేయాల్సింది ఇంకా ఎంతో ఉందని తెలుసు. అది సోకితే ఎప్పుడు సోకుతుందో వారికి తెలియదు. తల్లిదండ్రులు వాళ్ళు ఖచ్చితంగా ఆందోళన పడుతున్నారని నాకు తెలుసు, కానీ వాళ్ళ విషయాన్ని నాకు అంతగా చెప్పడం లేదు. ఆందోళన కలిగించే వార్తలు, సమాచారం నాకు ఫ్రెండ్స్ నుంచి తెలుస్తున్నాయి. వాళ్లలో కొంతమంది అప్పుడే పని మొదలుపెట్టుండొచ్చు, లేదా తొందరగా ఇంటికి వెళ్ళుండొచ్చు. అయితే వాళ్ళంతా ఇంకా వుహాన్లోనే ఉన్నారు, లేదా వాళ్ళింకా వుహాన్లో చదువుకుంటానో లేదా పనిచేస్తూనో ఉండొచ్చు. కాబట్టి మా కమ్యూనికేషన్ బాగా డైరెక్ట్గా, రియలిస్టిక్గా ఉండొచ్చు. వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారో నాకు చెప్తారు. చాలా నర్వస్గా, ఆందోళనగా ఉందని చెప్తారు. వాళ్ళకి ట్యాక్సీ దొరకకపోవచ్చు, కానీ మా తల్లిదండ్రులు వాళ్ళు ఎప్పుడూ అంతా బాగుంది, చాలా సేఫ్గా ఉంది, కాబట్టి నువ్వేమాత్రం దిగులు పడకు అని చెప్తూ ఉండేవారు. వాస్తవానికి వుహాన్ ప్రజలు భయం, ఆందోళన గుప్పెట్లోనే ఉన్నారు. వైరస్ని అదుపు చేయటానికి అధికారులు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ మరణాల సంఖ్య తగ్గుముఖం పట్టిన సూచనలు కనిపించడం లేదు. ఈలోగా శాస్త్రవేత్తల బృందం ఈ వైరస్ వ్యాప్తికి అడ్డుకట్టవేసి నిరోధించే పోరాటంలో సహాయపడే విధంగా వ్యాక్సిన్ కనిపెట్టేందుకు కాలంతో పోటీ పడుతూ ప్రయత్నిస్తున్నారు. త్వరలోనే సమర్థవంతమైన వ్యాక్సిన్ని కనిపెట్టే అవకాశాలున్నాయా? ప్రస్తుత నోవెల్ కరోనా వైరస్ గురించి ఉన్న మంచి విషయం ఏమిటి అంటే, మనకి అందుబాటులో ఉన్న సార్స్ కరోనా వైరస్ వ్యాక్సిన్ నాలెడ్జ్ను ఉపయోగించుకోవచ్చు. అవే సూత్రాలను 2019 నోవెల్ కరోనా వైరస్కి కూడా వర్తింపచేయవచ్చు. నిజానికి ఇప్పుడు మనం ఏం చెయ్యాలంటే, దాన్ని డిజైన్ చెయ్యాలి. సాపేక్షంగా డిజైన్ చేయటం, దాన్ని పెంచడం సులభం. అది పెరిగేటప్పుడు వ్యాక్సిన్ ఖచ్చితంగా ఏం చేస్తుందని అది చూపిస్తుంది. ఆ ప్రోటోటైప్ని తరువాత పెద్ద పరిమాణాల్లో తయారు చేయాలి, అప్పుడే దాన్ని భారీ సంఖ్యలో ప్రజలకు ఇవ్వగలం. కానీ దుర్వార్త ఏమిటంటే, నిపుణుల చెప్పేదాని ప్రకారం నోవెల్ కరోనా వైరస్కి వ్యాక్సిన్ని అభివృద్ధి చేసి తయారు చేయటానికి నెలలు పడుతుంది. అంటువ్యాధికి సరైన సమయంలో స్పందించేలా ఉపయోగించటానికి, వ్యాక్సిన్ని సిద్ధం చేయటానికి ముందు దానికి ఎన్నో క్లినికల్ ట్రయల్స్ చేయాలి. అందుకు ఎలా చూసినా 9 నుండి 12 నెలలు పడతాయి. ఒకవేళ వ్యాక్సిన్ ఇప్పుడు అందుబాటులో ఉన్నా కూడా, ఈ భిన్నమైన సమయంలో భారీ పరిమాణంలో దాన్ని తయారు చేయడానికి ఎన్నో నెలలు పడతాయి. ఇప్పుడు నేను చెప్పేది చైనాలో ఉన్న ఎన్నో కోట్ల మంది గురించి, ఆసియాలోని ప్రజల గురించి, మిగిలిన ప్రపంచం గురించి. ఇందుకు చాలా టైం పడుతుంది. ఈలోగా సమర్థవంతమైన, సులభంగా దొరికే వ్యాక్సిన్ కొరత ఉండటంతో తక్షణ నిరోధక చర్యలను వేగంగా అమలు చేయాల్సి ఉంటుంది. ఆరోగ్య సంక్షోభం ముగిసే వరకు ప్రజాదరణ ఉన్న వన్యప్రాణుల వ్యాపారాన్ని చైనా నిషేధించింది. దాన్ని శాశ్వతంగా నిషేధించాలని అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందాలో చెప్పడం కూడా ఎక్కువవుతోంది. సార్స్ తర్వాత జరిగిన దానికి కొంత కొనసాగింపు అనుకుంటాను, ఎందుకంటే వన్యప్రాణుల వర్తకాన్ని చూస్తే అప్పట్లో ఎక్కువ విషయాలు చేస్తే, అంటే 15-17 సంవత్సరాల క్రితం ఏదైతేనే మనం కాలాన్ని వెనక్కి తిప్పలేం. మనుషులు, ఈ జంతువులు, మనం పక్కపక్కనే జీవించాల్సిన వాళ్ళం కాదు. ఇటువంటి వైరస్లు జంతువుల్లో ఉన్నాయి. మీరు మనిషి పరిస్థితిని వన్యప్రాణులను కలిపి ఉంచండి. ప్రొట్రాక్టెడ్ పీరియడ్ టైంకి ఇటువంటి పరిస్థితుల్లో ఈ విషయాలు జరుగుతాయి. మీకు తెలుసనుకుంటాను, మనం కేవలం విధిని ప్రోత్సహిస్తున్నామంతే. మనం ఎగిరేవి, ఈదేవి లేదా పాకేవి దేన్నైనా తినటానికి అలవాటు పడ్డాం. మనం ఈ జంతువులను మన డిన్నర్ టేబుల్కి తీసుకొచ్చినప్పుడు వాటితో పాటు వైరస్లను కూడా తీసుకొస్తున్నామని అర్థం. బహుశా డిన్నర్గా మీరు దాన్ని చూడాల్సిన పనిలేదు, ఎందుకంటే అవి కుకింగ్లో నాశనమైపోతాయి. కానీ సిద్ధం చేసే షెఫ్, జంతువులను పట్టుకునేవారు, మార్కెట్, ఈ జంతువులన్నీ నిస్సందేహంగా వైరస్ తాకిడికి గురవుతాయి. 2003 సార్స్ విషయంలో మనం అది చూశాం. 2003 జంతువులను అమ్మేవారు సార్స్ లాంటి దానికి గురయ్యారని అర్థం చేసుకున్నారు. అసలైనది రావటానికి ముందు అది సార్స్ లాంటి రకం. అప్పటికే సార్స్కి వాళ్లల్లో ఇమ్యూనిటీ డెవలప్ అయ్యింది. దీన్ని ఒక విధంగా ఎదుర్కోవడానికి చైనీస్ గవర్నమెంట్ ఒక మార్గం చేసింది.
అరుదైన జంతువులను తినడాన్ని ఆపేయాలి. బహుశా మనం ఏం తింటున్నాం అని ఒకసారి ఆలోచించుకుంటే మంచిది. కానీ వైరస్ని అదుపు చేయటానికి పోరాటం చేస్తుండగా ఇంకా సమాధానం తెలుసుకోవాల్సిన ఎన్నో అంతుబట్టని ప్రశ్నలు అలాగే మిగిలి ఉన్నాయి. ఉదాహరణకు, ఈ వైరస్ ఎంత ప్రాణాంతకమైనది? అసలు ఇది ఎక్కడి నుంచి వచ్చింది? అది ఎంత ఇన్ఫెక్షియస్? చైనాలో ఇప్పుడు భయంకరమైన వేగంతో వ్యాపిస్తున్న కరోనా వైరస్ ప్రపంచవ్యాప్త అంటువ్యాధి అవుతుందా? వాస్తవానికి ఈ వైరస్ ఇప్పటి వరకు 1200 మందిని పొట్టన పెట్టుకుంది. అది కొద్ది కాలంలో మరణాల సంఖ్య, నిర్ధారణ అవుతున్న కేసుల సంఖ్య రెండు సార్స్ను మించిపోయాయి. కానీ ఈ దారుణ పరిస్థితి త్వరలో సమసిపోతుందన్న ఆశ ఉంది. అయితే ఎలా, ఎప్పుడు జరుగుతుందన్నదే ప్రశ్న. నోవల్ కరోనా వైరస్కి వ్యతిరేకంగా చేస్తున్న యుద్ధంలో ప్రస్తుతం ముందు వరుసలో ఉన్నవారికి అంటువ్యాధుల స్థాయిని బట్టి చూస్తే అంతకుముందు ఊహించిన దానికంటే మరింత ఎక్కువ రిస్క్ ఉంది. అయినా జో లాంటి నర్సులు చైనా త్వరలోనే కోలుకుంటుందని, ఈ పోరాటంలో గెలుస్తుందని నమ్మకంతో ఉన్నారు. త్వరలో లేదా తర్వాతైనా. నేనెంతో నమ్మకంతో ఉన్నాను, ఎందుకంటే నివారణ చర్యలను ఎంతో అద్భుతంగా చేపడుతున్నాము. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ వేసుకునే తిరుగుతున్నారు. ఆఖరికి అండర్ గ్రౌండ్లో, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో, సూపర్ మార్కెట్స్లో, కమ్యూనిటీస్లో, ఇలా అన్ని చోట్ల మాస్కులు వేసుకునే తిరుగుతున్నారు. ఇది వైరస్ వ్యాపించకుండా నిరోధిస్తుంది. ఇది సమర్థవంతమైందిగా భావిస్తున్నాను. చాలామంది ప్రజలు ఇళ్లలోనే ఉండిపోతున్నారు. స్వయంగా వాళ్లే ఏకాంతంగా ఉంటున్నారు. ఎన్నో పబ్లిక్ పార్కులను, అట్రాక్షన్స్ని మూసివేశారు. ఈ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి నేను ఎంతో నమ్మకంగా ఉన్నాను. వుహాన్కి చెందినదానిగా మేం బాగానే చేశామనుకుంటున్నాను. నగరాన్ని క్వారంటైన్ చేయటంలో మేం దృఢ సంకల్పం చూపించాం. ఇతర నగరాలు హెనన్లో నేను అర్థం చేసుకున్నాను, వాళ్ళు అంటువ్యాధిని నియంత్రించటంలో సమర్థవంతమైన స్పందన చూపించారు. అందుకని ప్రభుత్వం బాగా స్పందిస్తుందని నేను భావిస్తున్నాను. అంతేకాదు, మేము దీన్ని ఖచ్చితంగా జయిస్తామని ఎంతో నమ్మకంగా, గట్టిగా అనుకుంటున్నాను. సుదీర్ఘకాలంలో అలజడి ఉపశమించినప్పుడు ఎంతో ఆత్మశోధన జరుగుతుంది. ఎంతకాలం వరకు మనుషులు జంతువులతో అతి దగ్గరగా మసలుతుంటారో అప్పటి వరకు ఈ అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది. గత డిసెంబర్లో చైనాలో ఈ వైరస్ వినాశనాన్ని ప్రారంభించినప్పటి నుండి అది ఎప్పుడు పెరుగుతుంది, ఎప్పుడు తగ్గడం మొదలవుతుందని ఎవరికీ తెలియదు. ఒక్కరు మాత్రం అది త్వరలో జరుగుతుందన్న ఆశతో ఉన్నారు. ఈ సంఘటనలో ఏదైతే మంచి విషయం ఉంటే అది సంఖ్య తగ్గుముఖం పట్టడానికి దారితీస్తుంది. కానీ నాకు అలా కనిపించలేదు. మనం సంఖ్య తగ్గటం చూసిన తర్వాత మాత్రమే చర్చించడం మొదలు పెడతాం. ప్రస్తుతానికైతే మనం కేసులు రావడాన్ని చూస్తున్నాం. అఫ్కోర్స్ ఇంకా ఎక్కువ కేసులు వస్తాయని మీకు తెలుసు. అప్పటి వరకు ఈ సంఖ్య తగ్గే వరకు తప్పించి ఈ ప్రాంతంలో ఏం జరగబోతోందని మనం ఊహించాం. ఈ పరిస్థితి కొంతకాలం కొనసాగొచ్చు. మనం ఇందులోంచి వెళ్తాం, దీన్ని అధిగమించి వెళతాం. మన కామ్రేడ్స్ లేదా బంధువులు లేదా దగ్గర వారు ఉన్నారు, మనం ఎదుర్కొంటాం, అందులో అనుమానం లేదు. కానీ ప్రపంచం దృఢమవుతుంది, ప్రపంచం మెరుగవుతుంది, కోల్పోయిన వారిని మనం గుర్తు చేసుకుంటాం. ఈ జ్ఞాపకాలతో మళ్లీ జరగకుండా పరిస్థితిని నిరోధిస్తాం.